కొరింతు అనే ప్లేస్లో పౌలు గారు ఆయన యొక్క సెకండ్ మిషనరీ జర్నీలో రెండవ సువార్త దండయాత్రలో అక్కడ చాలా కాలం ఉండి సంఘాన్ని స్థాపించారు. అక్కడ సంఘాన్ని స్థాపించి అక్కడ ఒక పాస్టర్ గారిని పెట్టారు. కొరింతు సంఘానికి పాస్టర్ ఎవరటండి? టైటస్. వెరీ గుడ్. కొరింతు సంఘానికి పాస్టర్ ఎవరమ్మా? తీతు. తీతుని టైటస్ని అక్కడ పాస్టర్గా పెట్టాడు. పాస్టర్గా పెట్టి పౌలు గారు ఎవాంజలిస్ట్ కదా, ఎక్కువ కాలం ఒకే చోట ఉండరు. అక్కడ సంఘాన్ని స్థాపించి ఒక సంఘ పెద్దని పెట్టేసి మరలా ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అయినప్పటికీ సంఘంలో ఫాలో అప్ వర్క్ చేయడంలో పౌలు గారి తర్వాత ఎవరన్నా సరే, ఎన్ని సంఘాలు ప్రారంభించినా ఎన్ని సంఘ కాపర్లను అక్కడ పెట్టినా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడం, వారికి పంపవలసిన హెచ్చరికలు పంపడం అద్భుతమైన ఫాలో అప్ వర్క్. అయితే వారిని మరలా దర్శించడం, వెళ్ళడానికి కుదరకపోతే లెటర్ రాసేయడం. ఎలా తెలుసుకున్నాడో తెలుసుకున్నాడు భక్తుడైన పౌలు గారు. కొరింతు సంఘము బాగానే ఉంది కానీ ఆ సంఘములో ఉన్న విశ్వాసులలో కొందరు లోకానుసారమైన మార్గంలో, మరి ముఖ్యంగా వ్యభిచారపు మార్గంలో నడుస్తున్న విశ్వాసులు లోపల ఉన్నారు. కానీ సంఘము సంఖ్యను చూసుకుంటూ, సంఘం యొక్క ఉన్నత స్థితిని, డబ్బును చూసుకుంటూ, సంఘాన్ని డిసిప్లిన్లో వాక్యానుసారంగా నడిపించి గద్దించే డిసిప్లిన్ సంఘంలో లేదని తెలుసుకున్నారు. వెంటనే ఆయన ఆయుధం ఏంటండి? ఓ లెటర్. నిప్పులు కురిపించేశాడు ఆయన లెటర్లో. ఎంత హార్ష్గా రాశారంటే, కొరింతు రాసిన మొదటి పత్రిక, ఆ పత్రికలోనే ఆయన అన్నాడు, అటువంటి వాడిని గద్దించకుండా సంఘం ఏం చేస్తుంది? ఒక మాటలో తేల్చేశాడు, ఆయన వెలేసి పాడండి. ఆడు ఎటువంటి వాడైనా, వాడు సంఘ పెద్ద అయినా, సంఘంలో సీనియర్ మోస్ట్ వాడైనా, దేవుని వాక్యానికి విరోధంగా నడిచిన వాడిని ఏం చేయమంటున్నాడు? చదవండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఇక్కడ లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక అన్నాడు. లోపటి వారికి తీర్పు తీర్చువారంటే ఏంటండి అంటే, అక్కడ సందర్భం ఏంటంటే, లోపటి వారికి తీర్పు తీర్చుట, వెలుపటి వారికి తీర్పు తీర్చుట. ఏమి లోపల ఏమి వెలుపల అంటే, సంఘము లోపల, సంఘము వెలుపట. ఓ సంఘమా, సంఘానికి రాకుండా వ్యభిచారాలు చేస్తూ త్రాగుబోతుగా ఉంటున్న పేటలోనూ ఆ యొక్క స్ట్రీట్లోనూ ఉన్నవాడిని తీర్పు తీర్చమని నేను అనట్లే. సంఘములోకి వచ్చి సహోదరిగాను, సహోదరునిగాను, విశ్వాసిగాను, సంఘ సభ్యునిగాను ఉంటూ, చర్చ్కి వస్తూ, ఆరాధనలో పాల్గొంటూ, బల్లారాధనలో రొట్టె ద్రాక్షారసాన్ని పంచుకుంటూ, వాక్యానికి విరోధంగా వ్యభిచారాలు చేస్తూ పాపపు జీవితం జీవిస్తున్న వాణ్ణి సంఘము డిసిప్లిన్లో పెట్టకపోవడం సంఘము చేతకానితనమో? ఓ సంఘ పెద్దలారా ఏం చేస్తున్నారు? ఒకవేళ ఆ వ్యక్తి కూడా సంఘ పెద్ద అయితే కతిమా వాళ్ళు ఏం చేస్తున్నారు? అటువంటి వాణ్ణి నిర్మొహమాటంగా ఏం చేయమన్నాడండి? వెలివేయుడే అని చాలా కోపంగా లెటర్ రాశాడండి పౌలు గారు. ఎప్పుడైతే పౌలు గారు ఆ లెటర్ రాశారో, కొంతకాలానికి పౌలు గారి దగ్గరికి ఆ సంఘ కాపురైన టైటస్ తీతు గారు బయలుదేరి వచ్చారు. బయలుదేరి వచ్చిన వెంటనే ఆ తీతు గారిని చూసి పౌలు చాలా సంతోషించి, ఓహో తీతు వచ్చాడు, చాలా కోపంగా లెటర్ రాశాను, ఏంటి పరిస్థితి అబ్బా అని చెప్పి అక్కడున్న పరిస్థితిని వివరించడానికి తీతుని అడిగితే, తీతు చాలా మంచి రిపోర్ట్ ఇచ్చాడండి. ఎంత మంచి రిపోర్ట్ ఇచ్చాడంటే, అయ్యా మీ లెటర్ వచ్చిన తర్వాత సంఘములో వచ్చిన మారు మనసు ఎంత అంత కాదయ్యా, ఆ లెటర్ చదివిన తర్వాత ప్రతి ఒక్కడు కన్నీరు కార్చాడు. ఆ వ్యభిచారము చేస్తున్న దుర్మార్గపు జీవితంలో ఉన్నవాడు సైతము కన్నీరిటితో పశ్చత్తాపడి వాడి పాపపు జీవితాన్ని విడిచిపెట్టుకుని మారు మనసు పొందాడు అనే మాటను చెప్పినప్పుడు పౌలు భక్తుడు చాలా సంతోషించాడు. అందుకనే తీతు రాకడ వలన నేను ఎంతో ఆదరింపబడ్డానంటాడు. చదవండి అన్నమాట పరిశుద్ధ గ్రంథంలో అపొస్తలైన పౌలు తిమోతికి కొరింతుకి రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం ఏముందండి? 7:7, తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించింది. నేను మరీ ఎక్కువగా సంతోషించింది ఎందుకో తెలుసా? నా లెటర్ మీరు పొందుకున్న తర్వాత నేను గద్దించిన గద్దింపును మీరు రిసీవ్ చేసుకున్న విధానాన్ని నేను చూసి మీ అంగలార్పు అనే మాట ఇక్కడ ఉంది. అంగలార్పు అంటే ఏంటి?
వేదన. ఇంగ్లీష్లో అంటాడు, ఎన్ఎల్టీ ట్రాన్స్లేషన్లో అంటాడు, నేను అదే మాట, హౌ సారీ యు ఆర్ ఫర్ వాట్ హ్యాపెన్, హౌ సారీ యు ఆర్ ఫర్ వాట్ హ్యాపెండ్, జరిగిన దానిని బట్టి ఎంతగా మీరు పశ్చాత్తాప పడితిరో నేను తీతు ద్వారా విన్నప్పుడు నా హృదయం సంతోషించితనే. మీరు కన్నీరు కార్చి అంగలార్చారు అన్న మాట విని నేను అత్యానంద భరితున్నా ఇతని. అంటే మేము ఏడితే నీకు సంతోషమా, నేను అంగలార్చితే నీకు ఆనందమా అని కాదు. అక్కడ మీ ఏడుపుకి, వారు ఏడ్చిన ఏడుపుకి భక్తుడైన పౌలు ఏమని పేరు పెట్టాడండి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. అందుకని అంటాడు అదే పత్రికలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అదే 7వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, మనం ఇందాక చదివిన వాక్యం కన్నా కొంచెం కిందకు వచ్చి, ఏ దుఃఖం అంటాడు అది? దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఎస్, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను. ఈ మారు మనస్సు, ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. మీకు దుఃఖమును పుట్టించదు. చాలండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం మీకేం తీసుకొస్తుంది? మారు మనసు తీసుకొస్తుంది. అందుకని నువ్వు ఏడ్చావు అంటే నేను సంతోషం కాదు, నీవు ఏడ్చేవ నాకు సంతోషం కాదు, వాక్యము నా గద్దింపు నీలో దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని తీసుకొచ్చి, అంతేకాదు నీవు ఆ పాపాన్ని విడిచి సరే నీ జీవితాన్ని సరి చేసుకున్నావనే వార్త నేను విన్నాను. అది నీకు రక్షణార్థమైన మారు మనసు తెచ్చిందని నేను సంతోషిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారము కాము. ఎరిగిన వారము, ఏం ఎరిగిన వారము? వాడు నన్ను ముందుగా కామన్గా టెంప్ట్ చేస్తాడో నేను నిలబడతాను, పర్సనల్గా టెంప్ట్ చేస్తాడో నేను పారిపోతాను, అప్పుడు వాడు నా ఎదురు నుండి పారిపోతాడు. అపవాది, దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, వాడు మీ ఎదురు నుండి పారిపోవును. ప్రభువుతో మాట్లాడదాం, ప్రభువుని అడుదాం, ప్రభువా నాకు శక్తినివ్వి, ఆత్మానుసారంగా జీవించగలిగే కృపను శక్తినివ్వి, నా కన్నులు పాపము చూడకుండా నువ్వే త్రిప్పే ప్రభువా, నా జీవితకాలం అంతా దీనత్వాన్ని వస్త్రముగా ధరించుకునే శక్తి, నువ్వు ఎంత హెచ్చించినా దీన మనసుతో జీవించే కృప నాకు ఇవి ప్రభువని యేసయ్యని అడుదాం. యేసయ్య ఆయన పరిశుద్ధాత్మ శక్తితో సాతాను ప్రతి తంత్రముపై మనకి జయమిచ్చి, పాపముపై, శోధన పైన, శోధకుని పైన కూడా ప్రభు యేసుక్రీస్తు కృపలో పరిశుద్ధాత్మ శక్తితో పరమ తండ్రి దక్షిణ హస్తంతో మనల్ని నడిపించి విజయవంతులుగాను జీవ ఫలము, పరదేశంలో ఉన్న జీవ ఫలమును ఎవరికి ఇస్తానడు దేవుడు? జయించు వారికి ఇస్తాన జీవ ఫలమును మనం ఈ లోకాన్ని జయించి క్రీస్తు కృపలోని ఆ జీవ ఫలం పొందుకున్న వారముగాను పరిశుద్ధాత్మ మనల్ని తీర్చిదిద్ది దీవించునుగాక. ఆమెన్. కృప కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా తండ్రి, యేసయ్య పరమ తండ్రి, కృపగల దేవ, నీ వాక్యముతో మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. బిలాము ఎంతగా ప్రయత్నించినా ఇస్రాయేల్కి హాని చేయలేకపోయాడో, కానీ శోధకులను పంపించి ఇస్రాయేల్ని చాలా నష్టపరిచాడు. ఈ రోజున సాతానుడు మమ్మల్ని ఏమీ చేయలేడు, కానీ మాకు మా మధ్యకు శోధకులను పంపించి, శోధన రకరకాల టెంప్టర్స్, టెంప్టేషన్తో పాటు టెంప్టర్స్ని కూడా పంపించి మమ్మల్ని శోధిస్తూ ఉంటున్న సందర్భంలో మా జీవితకాలమంతా శోధన నుండి పారిపోయే శక్తిని ఇవ్వండి. శోధన మా ముందు అలిసిపోయి పారిపోయే విధముగా మమ్మల్ని బలపరచండి. శ్రమలను ఎదుర్కొని శ్రమలను జయించే నీ శక్తిని, నీ కృపను మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే పరదేశనందున్న జీవవృక్ష ఫలాన్ని పొందుకునే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.